ఎండి కొబ్బరితో ఎలాంటి కల్తీ లేని ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. తక్కువ కొబ్బరితోనే ఎక్కువ క్వాంటిటీ కోకోనట్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది ఓన్లీ ఎండి కొబ్బరితో కాదండి, పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఎండి కొబ్బరి అయితే తీసుకున్నానండి. దీనికోసమే ప్రత్యేకించని ఏం తీసుకోలేదండి. అప్పుడప్పుడు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అనేది ఇలా ఎండబెట్టేసుకుని డ్రై కోకోనట్ అయితే తీసుకున్నానండి. ఇలా ఎండి కొబ్బరి అనేది తీసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ ప్లేస్ తో మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇది నానబెట్టేసుకోవాలండి. అంటే ఓవర్ నైట్ ఇది సోక్ చేసేసుకోవాలి, అంటే నానబెట్టేసుకోవాలి. ఒక నైట్ మొత్తం ఇలానే మనం ఉంచేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటే ఈ ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. చూస్తున్నారా, ఒకసారి బాగా నీట్ గా వాష్ చేసేసుకుని ఆ తర్వాత మరొకసారి వాటర్ అనేది వేసేసుకుని ఓవర్ నైట్ ఇలాగా వదిలేసేయాలి. ఓవర్ నైట్ ఇలా ఉంచేయడం వల్ల మనకి పచ్చి కొబ్బరి అయితే ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే మనకి వల్ల పచ్చి కొబ్బరిలా అయితే అనిపిస్తాయి. చూస్తున్నారా కొబ్బరి అనేది ఎంత సాఫ్ట్ అయితే అయిపోయింది కదండి. పచ్చి కొబ్బరి యూస్ చేసి ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఉన్నాయి కదండి. నేనైతే ఒక ఫుల్ ఓవర్ నైట్ తర్వాత అయితే చూపిస్తున్నాను. మీకు పచ్చి కొబ్బరి తీసుకుంటే డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోండి, మీరు నానపెట్టాల్సిన అవసరం ఉండదు. ఎండి కొబ్బరి తీసుకుంటే మీరు ఇలాగా నానపెట్టేసుకోవాలి, అప్పుడే మీకు కొబ్బరి పాలు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అదే విధంగా కొబ్బరి నూనె కూడా మీకు చాలా ఎక్కువగా వస్తుంది, ఆయిల్ కూడా. చూస్తున్నారా ఇదే విధంగా నానబెట్టేసుకున్న కొబ్బరి అనేది చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇలా కట్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు చిప్స్ చేసుకుంటారు కదండి, పొటాటో చిప్స్ కానీ, లేదు అనుకుంటే బనానా చిప్స్ అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా ఈ కోకోనట్ కూడా చిప్స్ లాగైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ మాస్టర్ చెఫ్ జార్ ఉంది కాబట్టి నేను ఇందులోనే స్లైసెస్ లాగైతే కట్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నాను ఇక్కడ స్లైసెస్ లాగైతే కట్ చేసేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా మనము యాజ్ ఇట్ ఇస్ కొబ్బరి అయితే పీసెస్ లాగా చేస్తే ఏ విధంగా అయితే వస్తాయి కదా అదే విధంగా వచ్చాయి కదండి. చాలా చక్కగా థిన్ గా చాలా బాగా వచ్చింది. అదే విధంగా మొత్తాన్ని కొబ్బరి కూడా మనము ఇదే విధంగా స్లైసెస్ లా అయితే కట్ చేసేసుకోవాలి. స్లైసెస్ లా అయితే కట్ చేసేసుకున్నాక మనం ఏ వాటర్ లో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే వాటర్ లోనే ఈ స్లైసెస్ లా కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కొబ్బరి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న కొబ్బరి ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనే కొంచెం కొంచెం కట్ చేసుకున్న కొబ్బరి అలాగే దాంతో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంత చక్కగా మనం మిక్సీ అయితే వేసేసుకుని కోకోనట్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఉన్న మిల్క్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి, అంటే కోకోనట్ మిల్క్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. దీనికోసం ఒక స్ట్రైనర్ తీసుకుని దాని మీద ఒక క్లాత్ అయితే తీసేసుకుని ఇలా స్ట్రైన్ అయితే చేస్తున్నానండి. అంటే కొబ్బరి పాలు అనేది సెపరేట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనము కొబ్బరి పాలు అనేది తీసేసుకున్నాక పిప్పు అనేది పక్కన పెట్టేసుకోవాలండి. దీంతో ఇంకొక 2-3 సార్లు మనము పాలు అనేది సెపరేట్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మీకు కొబ్బరి నూనె అనేది ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తుంది. లేదు అనుకుంటే ఇంకా చాలా తక్కువ అయితే వస్తుంది. ఒక్కసారి 2 సార్లు మీరు స్ట్రైన్ మిక్సీ వేసుకుని స్ట్రైన్ చేశారంటే చాలా తక్కువగా అయితే మీకు కొబ్బరి నూనె అనేది వస్తుంది. అందుకనే మీరు ఒక 3 లేదా 4 సార్లు మిక్సీ వేసుకుని స్ట్రైన్ చేసేసుకోండి, మీకు కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చింది కదండి, కొబ్బరి పాలు అనేది ఎంత థిక్గా అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా చక్కగా వచ్చింది, చాలా థిక్గా ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇది ఒక 24 అవర్స్ మనం ఇది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి. అదే విధంగా మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న కొబ్బరితోనే మరొక 2-3 సార్లు మిక్సీ వేసుకుని కొబ్బరి పాలు అనేది సెపరేట్ చేసుకుంటున్నానండి. మరొకసారి చూస్తున్నారా మీరు కొంచెం ఓపికతో మిక్సీ వేసుకుంటూ ఇలా కొబ్బరి పాలు అనేది ఒక 2-3 సార్లు తీయగలిగితే మీకు చాలా ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరి పాలు అనేది వస్తుంది, అదే విధంగా కోకోనట్ ఆయిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా మొత్తం కొబ్బరి పాలు అనేది తీసేసుకున్నాక ఇప్పుడు మనం ఇది కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలండి. ఒక 24 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి అయితే ఉంది కదండి, ఇక్కడ చూస్తున్నారా కోకోనట్ మిల్క్ అనేది సెపరేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అనేది వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. దీనికోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ కొబ్బరి అనేది ఫ్రై చేసుకోండి. మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మీకు అనిపిస్తుంది. అప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి, ఏ మాత్రం వాటర్ కంటెంట్ అనేది లేకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం డ్రై అయ్యి కొంచెం చల్లారాక ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ వేసేసుకుని మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. అదే విధంగా కర్రీస్లో కానీ స్వీట్స్లో కానీ ఇంకా చాలా రెసిపీస్లో అయితే యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా వద్దు. మనకి యాజ్ ఇట్ ఈస్ బయట షాప్లో కొన్న కోకోనట్ పౌడర్ అయితే ఎలా అయితే ఉంటుందో వైట్గా అలాగే కావాలి అనుకుంటే ఒక బౌల్లో కానీ ఒక కడాయిలో కానీ
ఎక్కువగా వాటర్ వేసుకోండి, తక్కువ కాదు ఎక్కువగా వాటర్ వేసుకొని మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి అనేది ఇందులోనే వేసేసుకొని మీరు 10 to 15 minutes ఇలా వదిలేయండి. లేదు మీకు టైం ఉంటే ఒక 1/2 hour ఇలా వదిలేయండి. మీకు దానిలో ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, వైట్ పార్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా బయట నిండా తెచ్చుకుని బయట షాప్ నిండా తెచ్చుకున్న కోకోనట్ పౌడర్ అయితే ఏ విధంగా వస్తుందో అదే విధంగా అయితే అనిపిస్తుంది. చూస్తున్నారు ఇక్కడ మీకు బ్రౌన్ పార్ట్ అయితే కనిపిస్తుంది కదా, మీకు వాటర్లో అయితే చూపిస్తున్నాను, ఇంకా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా మనము వైట్ పార్ట్ అనేది కంప్లీట్గా సపరేట్ చేసుకున్నాక ఇది ఒక 2 days మీరు ఎండల్లో పెట్టేసుకోండి. లేదు మనకి అంత టైం లేదు అనుకుంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కోకోనట్ పౌడర్ అయితే ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా ఇది గ్యాస్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. అస్సలు ఏమాత్రం వాటర్ అనేది లేకుండా చూసుకోండి. లేదు అనుకుంటే మీకు జస్ట్ 2 days పాడైపోతుంది. అందుకు కానీ మీరు అసలు వాటర్ కంటెంట్ అనేది ఏం మాత్రం తడి అనేది లేకుండా ఫ్రై చేసేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఈజీగా ఒక 2 days మీరు ఎండలో పెట్టేసుకోండి. మీరు ఇది ఈజీగా ఇన్స్టెంట్గా ఏదైనా రెసిపీ చేసేటప్పుడు, ఫుడ్లో ఏదైనా కర్రీస్లో, లేదు అనుకుంటే స్వీట్స్ చేసేటప్పుడు స్వీట్లో అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైన గార్నిషింగ్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం 24 hours కొబ్బరి పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పాలు అనేది చూపిస్తున్నాను. నేనైతే ఒక 12 hours మాత్రమే పెట్టేశాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ కోకోనట్ క్రీమ్ అదే విధంగా వాటర్ అనేది సపరేట్ అయిపోయింది. అందుకని నేను చాలా తొందరగా అయితే మీకు చూపిస్తున్నాను. ఒక 12 hours మనకి చాలా చక్కగా కోకోనట్ క్రీమ్ అనేది సపరేట్ అయిపోయింది. చూస్తున్నారు ఇక్కడ మీకు కోకోనట్ క్రీమ్ అనేది చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఒక గడ్డలాగా మనకి ఐస్ గడ్డలు అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారా ఈ క్రీమేనండి మనకి కోకోనట్ ఆయిల్ అయితే అవుతుంది. మనకి ఈ క్రీమ్ అనేది ఎంత ఎక్కువ వస్తే మనకి కోకోనట్ ఆయిల్ కూడా అంత ఎక్కువ అయితే వస్తుంది. చూస్తున్నారా ఇక్కడ నేను ఒక చిన్న బాక్స్ లో అదే విధంగా ఒక పెద్ద బాక్స్ లో అయితే వేసుకున్నాను కదండి. ఎంత చక్కగా మనకి కోకోనట్ క్రీమ్ అనేది ఎంత చక్కగా సెపరేట్ అవుతుంది కదా, గడ్డ గడ్డల్లాగా అయితే చాలా చక్కగా అయితే వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా మెల్ట్ చేయాలనేది చూపిస్తాను. కొంచెం ఇక్కడ మెల్ట్ చేసేటప్పుడే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రాసెస్ అంతా ఏం పెద్ద కాదండి, కానీ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. 15 to 20 minutes మ్యాక్సిమం అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇది ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి మనకి కోకోనట్ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఇది మొత్తం మనము ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే చేయాలి. అప్పుడే మనకి కోకోనట్ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. నాకైతే నేనైతే గ్యాస్ మీద పెట్టేసుకుని ఒక 20 minutes అయితే అలా వదిలేశానండి. మధ్య మధ్యన కొంచెంగా మధ్య మధ్య కలుపుకుంటూ ఈ విధంగా అయితే నేను కోకోనట్ క్రీమ్ నిండి మనకి వాటర్ అనేది సపరేట్ ఈ విధంగా ఇది అవుతుంది. ఆ తర్వాత మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూస్తున్నారా ఇక్కడ మీకు ఆయిల్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎంత చక్కగా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదండి కోకోనట్ ఆయిల్ అనేది. మనం చెప్పాను కదండి కోకోనట్ మిల్క్ అనేది ఎక్కువ తీసుకుంటేనే మనకి కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తుంది. లేదు అనుకుంటే మనకు అంత ఎక్కువ రాదు. అదేవిధంగా మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. మనకి బయటన కొన్న కోకోనట్ ఆయిల్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో మనకి అదే విధంగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి. కానీ ఇలా ఆఫ్ చేసుకున్నాక వడకట్టేసుకున్నాక మీరు మరి కొంచెం మీరు గ్యాస్ మీద పెట్టేసుకోండి, లైట్గా హీట్ చేసుకోండి. లేదు అనుకుంటే చాలా తొందరగా పాడైపోతుంది. మనకి కలర్స్తో సంబంధం లేదు. మనకి కోకోనట్ ప్యూర్గా ఉంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటే చాలు అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఇలాగా మనకి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు నేను గ్యాస్ మీద అయితే లో ఫ్లేమ్లో ఈ విధంగా అయితే ఉంచేసాను. మీరు కావాలి అనుకుంటే గ్యాస్ అనేది ముందుగానే ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ టైమే ఉంచానండి. లేదు అనుకుంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండదు, చాలా తొందరగా పాడైపోతుంది. అందుకని నేను ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు నేను గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. మన ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉంది వేస్ట్ గా పోతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకి కొబ్బరి వేస్ట్ అవ్వదు. అదే విధంగా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇది ఈజీగా ఫేస్ కి, హ్యాండ్స్ కి, హెయిర్ కి చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇది కుకింగ్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్ కి కూడా చాలా మంచిది ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది. అదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. వీడియో అనేది నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.